ఒకరోజు ఎస్ఐ అవినాష్ తన పోలీస్ స్టేషన్లో టెన్షన్తో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అప్పుడే స్టేషన్కి వచ్చిన కానిస్టేబుల్ అవినాష్ టెన్షన్ చూసి ఏవేం సార్ అంత కంగారుగా ఉన్నారు ఏంటై అంత కూల్గడుగుతున్నావు నిన్న రాత్రి ఏవేందో తెలుసా ఏవేం సార్ విజయమల్హోత్ర మీద హత్య ప్రయత్నం జరిగింది ఈ విజయమల్హోత్ర ఎవరు సార్ విజయమల్హోత్ర ఎవరో తెలియకుండానే డ్యూటీలు చేస్తున్నారు మీరంతా క్షమించండి సార్ నిజంగా నాకు తెలీదు కొత్తగా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఆయన కాంట్రాక్టర్ ఆయన ముంబై నుంచి వచ్చాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నిన్న రాజు హోటల్ లో గుర్తు తెలియని కొందరు దుండగులు ఆయన రూమ్ లో అటాక్ చేశారు ఆయన లక్కీగా తప్పించుకుని మన స్టేషన్ కొచ్చి కూర్చున్నారు ఆ గుర్తు తెలియని దుండగులు ఎవరో అసలు ఎందుకు చేశారని వివరాలు మొత్తం తెలుసుకోవాలని నాకు పైనుంచి ప్రెజర్ పెడుతున్నారయ్యా నాకు ఏం చేయాలో తోచడం లేదు ఏదైనా సలహా ఉంటే మీరే చెప్పండి కానిస్టేబుల్ ఒక క్షణం ఆలోచించి చేసేదేమో సార్ ప్రతిసారి మీరు చేసేది చేయండి ప్రతిసారి నేనే చేస్తానయ్యా డిటెక్టివ్ చటర్జీని పిలవండి సార్ ఆ సరిగ్గా చెప్పావు అని ఫోన్ తీసి చటర్జీకి ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసిన చటర్జీ హలో అభినేష్ గారు ఎలా ఉన్నారు హలో చటర్జీ గారు మీతో మరోసారి అవసరం పడింది కాస్త పెద్ద వ్యవహారమే కాబట్టి ఫోన్లో నేనేం చెప్పలేను మీరు వీరైనంత త్వరగా స్టేషన్కి రండి తప్పకుండా అన్నగారు ఇప్పుడు బయలుదేరుతున్నాను అని చెప్పడంతో అవినాష్ కాస్త ఊపిరి పీల్చుకుని పక్కనే ఉన్న కానిస్టేబుల్ తో డిటెక్టివ్ చటర్జీ బయలుదేరారు ఇక ఈ కేసు విషయం గురించి మనం గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు డిటెక్టివ్ చటర్జీ సారథిని తీసుకుని వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్ కి వస్తాడు చటర్జీని చూడగానే ఆనందంతో అవినాష్ ఎదురొచ్చి లోపలికి తీసుకుని వెళ్లి విజయ్ మల్హోత్ర హత్యా ప్రయత్నం గురించి చెప్తాడు అది విన్న చటర్జీ కాసేపు ఆలోచించి విజయ్ మల్హోత్రా అంత పెద్ద కాంట్రాక్టర్ అయినప్పుడు లేని హోటల్ ఎలా దిగాడు రాజ్ హోటల్లో అడుగడుగున ఒక సీసీ కెమెరా ఉంది మరింకేం ఆ హత్య ప్రయత్నం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏమైనా ప్రూఫ్స్ దొరకొచ్చేమో ట్రై చేద్దాం అవినాష్ నిట్టూరుస్తూ ఆ మాత్రం తెలివి మాకు లేకనా హత్యాప్రయత్నం జరిగింది పది గంటల ఇరవై నిమిషాలకి సరిగ్గా పది గంటల పద్దెనిమిది నిమిషాలకి ఆ రాజ్ హోటల్లో కెమెరాస్ అన్నీ ఆగిపోయాయి బహుశా దుండగులు ఆపేశారని మా అనుమానం అనుమానం కాదు అదే నిజం అర్థమైపోయింది కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి చటర్జీ గారు ఆ విజయ మల్హోత్రం ప్రశ్నించి ఏవైనా క్లూస్ దొరుకుతాయో ప్రయత్నం చేద్దాం సరే ఆయన లోపల ఉన్నారు పదండి అని స్ట్రెయిట్ గా లోపలికి వెళ్లి విజయ్ మల్హోత్రాతో మాట్లాడడం మొదలు పెడతాడు అసలు నిన్న మీరు హోటల్కి వెళ్లిన దగ్గర నుంచి ఏం జరిగిందో పూర్తిగా చెప్పండి నిన్ను హోటల్కి ఎనిమిది గంటల ముప్పై ప్రాంతంలో చేరుకున్నాను తొమ్మిదింటికి డిన్నర్ చేసి ఈ రూప్కి వెళ్లి పడుకున్నాను పది గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో డోర్ బద్దలు కొట్టుకుని కొంతమంది దుండగులు నా మీద హత్య ప్రయత్నం చేశారు నేను పక్కన ఉన్న విండోలోంచి దూకి పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ లో దాచుకున్నాను ఇది జరిగింది అలా మల్హోత్రా చెప్పడం పూర్తవగానే చటర్జీ ఆలోచనలో పడతాడు ఎంత ఆలోచించినా కూడా ఎటువంటి ఆధారం తెలియకపోవడంతో మరొక్కసారి మల్హోత్రాతో మీరు డిన్నర్ తినే టైంకి పడుకునే టైంకి మధ్యలో ఇంకేమీ జరగలేదా అలా ఏం జరగలేదండి బాగా గుర్తు చేసుకుని చెప్పండి మల్హోత్రా ఒక్క క్షణం ఆలోచించి ఆ గుర్తొచ్చింది పది గంటల ప్రాంతంలో ఒకతను నా డోర్ ని చాలాసేపు కొడుతుంటే ఎవరో చూద్దామని వెళ్ళి ఓపెన్ చేశారు బయట ఒకతనున్నాడు ఎవరైనా అడిగారు తను రూమ్ అనుకుని పొరపాటున ఈ రూమ్కి చెప్పి మీ అసౌకర్యాన్ని క్షమించమని అడిగి వెళ్లిపోయాడు అతను మీరు చూస్తే గుర్తుపట్టగలరా లేదు అతను అప్పుడు చీకట్లో నిలబడి ఉన్నాడు కాని ఎందుకు అతను మీ మీద దాడి చేసిన దుండగల్లో ఒకడు అవినాష్ ఆశ్చర్యానికి గురై అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అతను చెప్పిన దాని ప్రకారం అతను రూంలో ఒక్కడే ఉన్నది నిజమైతే అతనికి డోర్ కొటాసిన సమస్య ఉండదు కీ కార్డు పెట్టేసి ఓపెన్ చేసుకుని వెళ్లొచ్చు అతను వచ్చింది కేవలం రూమ్లో మల్హోత్ర ఉన్నాడా లేదని చూడ్డానికి మాత్రమే అవినాష్ మల్హోత్ర ఆశ్చర్యంగా ఉండగా సీసీ కెమెరాలు ఆఫ్ చేసింది పది గంటల పద్దెనిమిది నిమిషాలకి ఈ మనిషి వచ్చింది పది గంటల కాబట్టి ఇతను వచ్చే టైంకి సీసీ కెమెరాలు ఆన్లోనే ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలు ఇతను క్యాప్చర్ ఉంటాడు దుండగులను పట్టుకోటానికి ఇప్పుడు మనకున్న ఒకే ఒక అవకాశం అది దాని ద్వారా మనం దుండగులం పట్టుకోకపోతే మల్హోత్ర గారికి ప్రమాదం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చు కాబట్టి వీలైనంత త్వరగా వారిని పట్టుకుని మల్హోత్ర గారిని నుంచి విడిపించాలి